మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భార్య భర్తకు ఈ పక్కన నిద్రిస్తే భర్తకు తిరిగిలేని రాజయోగం పడుతుంది, భార్యకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కానీ భార్య భర్తలు పొరపాటున ఈ దిక్కులో తలపెట్టి నిద్రిస్తే జీవితం అతలాకుతలమైపోతుంది, అన్ని సమస్యలే ఎదురవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి భార్య భర్తకు ఏ పక్కన పడుకోవాలి? కుడి పక్కన, ఎడమ పక్కన? ఏ పక్కన పడుకుంటే మంచి జరుగుతుంది? అలాగే భార్యాభర్తలు ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించాలి, ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. భార్యాభర్తలంటే శివపార్వతులు, ఇందులో అనుమాన పడాల్సిన ఆశ్చర్యపోవలసిన పని లేదు. సృష్టికి ప్రతి భర్త శివుని రూపమే, ప్రతి భార్య పార్వతమ్మ ప్రతిరూపమే. అందుకే ఏ దైవం కనిపించినప్పుడు ఒక చక్కటి జంటను శివపార్వతులుగా భావించి వారి పాద పద్మాలకు పూజ చేస్తే ఆ ఆది దంపతులను పూజించిన పుణ్యం వస్తుందని మనకు పురాణాలలో చెప్పారు. భార్యాభర్తల బంధం గొప్పది మాత్రమే కాదు, పవిత్రమైనది కూడా. భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు గౌరవించాలి. భర్త మాటే భార్యకు వేదవాకు అవ్వాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అలాగే ఇంటికి దీపం ఇల్లాలు అని ఆ పెద్దలే చెప్పారు. కాబట్టి ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ సంసారాన్ని నడిపితేనే అది అద్భుతమైన దాంపత్యం అవుతుంది. అయితే కొందరు భర్తలు అస్సలు భార్య మాట వినరు, భార్యల అభిప్రాయానికి పెద్దగా గౌరవం ఇవ్వరు. అలాంటి భర్తను భార్య వశం చేసుకోవాలంటే కొన్ని పనులు చేయాలి. ఆ విషయాలన్నీ మహాభారతంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న విషయం చాలామంది మహిళలకు తెలియదు. అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాటిల్లో మొదటిది, భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు. ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవ్వరి వద్ద సంభాషించకూడదు. భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవ్వరితో ముచ్చడించరాదు. కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటూ ఉంటారు, దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ భర్త వశీకరణకు లొంగడు. కొందరు స్త్రీలు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట భర్తను అనేస్తూ ఉంటారు. ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలగదు. భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి, అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి. ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా భార్య సేవలు చేయాలి. భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి. భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లి వలె భోజనం వడ్డించాలి. ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు. ఇది ఏ భర్తకు నచ్చని విషయం. ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు. భార్య ఇలా చేస్తే భర్త భార్య మాట వినటమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెప్తాడు, ప్రేమగా ఉంటాడు. కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉండాలి. అయినప్పటికీ ఈ కాలంలో చాలామంది దంపతుల మధ్య గొడవలు వస్తూనే ఉంటున్నాయి. అలా ఎందుకు జరుగుతున్నాయంటే భార్య భర్తకు ఈ పక్కన నిద్రించటం వలనే అని అంటున్నారు పండితులు. సాధారణంగా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు భార్యాభర్తలు ఈ పక్కన పడుకోవాలి, ఆ పక్కన పడుకోవాలి అని ఏ నియమాలు పాటించరు. ఈ కాలంలో ఏది చెప్పినా అది ఒక మూఢనమ్మకంగా కొట్టి పారేసేవారే ఎక్కువైపోయారు. కానీ మన పాతకాలంలో భార్యాభర్తలను చూసుకుంటే చాలా అన్యోన్యంగా ఉండేవారు, ఎలాంటి గొడవలు పడకుండా విభేదాలు లేకుండా ఉండేవారు. ఎందుకంటే పాత రోజుల్లో భార్య భర్తకు ఎడమ వైపున పడుకునేది, భర్త భార్యకు కుడివైపు పడుకునేవాడు. ఇలా పడుకోవటం వలన భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉంటాయి.
కనుక ఈ కాలంలో దంపతులు కూడా తమ మధ్య విభేదాలు గొడవలు రాకుండా ఉండాలంటే ఈ విధంగానే పడుకోవాలి. అంతేకాదు ఇలా భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భర్తకు మంచి జరుగుతుంది, భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు, భార్యాభర్తలిద్దరి ఆరోగ్యం బాగుంటుంది. పొరపాటున భార్య భర్తకు కుడివైపున గనుక నిద్రిస్తే వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరి మీద ఒకరు పెత్తనం చేలాయించాలని చూస్తూ ఉంటారు. భార్యాభర్తలిద్దరికీ అస్సలు పడదు. విడాకులు తీసుకునే వరకు వెళ్ళే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి భార్య భర్తకు ఎడమవైపునే పడుకోవాలి, కుడివైపున పడుకోకూడదు. అలా పడుకుంటే భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు రావు, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, భార్యాభర్తలిద్దరికీ మంచి జరుగుతుంది. ఇక భార్యాభర్తలు ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించాలి అనే విషయానికి వస్తే, బెడ్రూమ్లో పడుకునేటప్పుడు భార్యాభర్తలు తూర్పు దిక్కుగా తలపెట్టి నిద్రించటం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే తూర్పు దిశలో దేవలోకం ఉంటుంది. ఈ తూర్పు దిశ వైపు తలపెట్టి పడుకుంటే జ్ఞానము, సిద్ధి, బుద్ధి, విద్య ప్రాప్తి కలుగుతుంది. తూర్పు దిశగా తలపెట్టి పడుకున్న దంపతులకు సుఖము, శాంతి, సౌఖ్యం కలుగుతుంది. లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే భార్యాభర్తలిద్దరూ తూర్పు దిశగా తలలు పెట్టి పడుకోవాలి. ఒకవేళ తూర్పు దిశ వైపు తలపెట్టుకుని పడుకునే వీలు లేకపోతే పశ్చిమ దిశ వైపు అయినా సరే తలపెట్టుకుని పడుకోవచ్చు. కానీ ఉత్తర దిశలో మాత్రం తలపెట్టి నిద్రించకూడదు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను నరికి విఘ్నేశ్వరుడికి పెట్టారు. ఎందుకంటే ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రించటం నిషేధం. కనుక భార్యాభర్తలు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి పడుకోకూడదు. ఫస్ట్ ప్రయారిటీ తూర్పు దిశకు ఇవ్వాలి. తూర్పు దిశ కుదరకపోతే పశ్చిమ దిశలో తలపెట్టి నిద్రించాలి. అది కూడా కుదరకపోతే దక్షిణ దిక్కులో తలపెట్టి నిద్రించవచ్చు. కానీ ఉత్తర దిశలో మాత్రం తలపెట్టి పడుకోకూడదు. భార్యాభర్తలు తూర్పు దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే సుఖం, శాంతి, లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. పడమర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక దక్షిణ దిక్కులో భార్యాభర్తలు తలపెట్టి నిద్రిస్తే సుఖ శాంతులు కలుగుతాయి. కానీ భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రించకూడదు. అయితే చిన్నపిల్లలు ఉంటే వారిని భార్యాభర్తలు మధ్యలో వేసుకుని నిద్రిస్తారు కదా, ఆ పిల్లలు కూడా ఈ దిక్కులేనే తలపెట్టి నిద్రించాలి. భార్యాభర్తలనే కాదు, పిల్లలనే కాదు, ఎవరైనా సరే ఈ దిక్కులలోనే తలపెట్టి నిద్రించాలి, ఉత్తరం దిక్కు వైపు నిద్రించకూడదు. మరి భార్య భర్తకు ఏ దిక్కున పడుకోవాలి, ఏ పక్కన పడుకోకూడదు, భార్యాభర్తలిద్దరూ ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించాలి, ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించకూడదు అనే విషయాలను తెలుసుకున్నారు కదా. కాబట్టి భార్యాభర్తలు ఈ నియమాలను పాటించి సుఖవంతమైన జీవితాన్ని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.